లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మళ్ళీ నెల్లూరు అనిల్ బస్తి మే సవాల్ నెల్లూరు వైసీపీకి ఎన్నికల వేళ షాకుల మీద షాకులు ఇచ్చేలా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న వైసీపీ నుంచి కొద్ది నెలల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ కాబడ్డారు ఇప్పుడు చూస్తే జగన్ కి వీర విధేయుడిగా పేరు గడించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బిగ్ సౌండ్ చేస్తున్నారు నెల్లూరు సిటీలో తన బలమేంటో చాటి చెప్పాలని ఆయన భావిస్తున్నారని సమాచారం నెల్లూరు సిటీ నుంచి రెండు సార్లు గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ జగన్ ప్రభుత్వం రాగానే అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవి ఇక ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో హవా చాటుకున్నారు మాజీ మంత్రి కాగానే కష్టాలు మొదలయ్యాయి ఆయన చుట్టూ ఉన్న వారు అంతా బయటకు వెళ్లిపోయారు దాంతోపాటు రెండు ఎన్నికల్లోనూ అనిల్ని బలపరిచి గెలిపించిన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కుంపటి పెట్టేశారు ఆయన నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గా ఉన్నారు ఆయన సొంతంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మరీ సమాంతరంగా వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఆయనకు అనిల్ కి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి దీని మీద నేరుగా జగన్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు అయినా ఇద్దరి మధ్య పతాక స్థాయిలో వర్గపోరు సాగుతోంది ఈ నేపథ్యంలో హైకమాండ్ వద్ద అనిల్ కుమార్ పరపతి నెమ్మదిగా తగ్గుతుండగా రూప్ కుమార్ యాదవ్కి హైకమాండ్ ఈ మధ్య విలువ పెరుగుతోంది దీనికి తోడు పనితీరు బాలేదని కూడా సర్వే నివేదికలు చెబుతున్న నేపథ్యం ఈ క్రమంలో అటు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కి ఇటు హైకమాండ్ కి తెలిసేలా తన బలాన్ని చూపించాలని అనిల్ కుమార్ యాదవ్ గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆయన నెల్లూరు సిటీలోని ఒక కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు పేరిట ఒక కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి అనిల్ అభిమానులు మద్దతుదారులు అనుచరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు దీంతో నెల్లూరు సిటీలో తన బలమెంతో నేరుగానే హైకమాండ్ కి చూపించవచ్చు అన్నదే అనిల్ పంతంగా ఉంది అని అంటున్నారు ఒకవేళ అధినాయకత్వం కనుక అనిల్ కి టికెట్ నిరాకరించే పక్షంలో కఠిన నిర్ణయం వైపు అనిల్ కుమార్ యాదవ్ వెళ్తారని కూడా అంటున్నారు ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ బల ప్రదర్శన నెల్లూరు వైసీపీలో ఇప్పుడు వేడిగా రగిలిస్తోంది నెల్లూరులోనే ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు ఇప్పుడు అనిల్ కూడా అదే బాటన పడతారా ఆయన ఆత్మీయ సమావేశంలో చేసే ప్రకటనలు ఎవరిని గురి పెడతాయి సొంత బాబాయ్ని టార్గెట్ చేసి ఊరుకుంటారా లేక హైకమాండ్ పోకడల మీద కూడా ఏమైనా మాట్లాడుతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం